అండ్ సెన్సేషనల్ అండ్ మీ పేరు బయటకు రావడానికి మేజర్ కారణం 72 మేళకీర్త రాగాలు. అసలు 6.5 మినిట్ ఏదైతే మీరు కంపోజ్ చేశారో అది చాలా సెన్సేషన్ అయింది. దాది అసలు దాన్ని ఎలా బయటికి తీసుకొచ్చారు, అసలు దాన్ని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు? అది ఇట్స్ ఎ లాంగ్ జర్నీ అండి. ఐ ట్రావెల్ టుగెదర్ విత్ దట్ ప్రాజెక్ట్. ఇప్పుడు అది చెప్పాలంటే ఏంటంటే, అది 72 మేళకర్త రాగాలు ఉన్నారు. ఈ 72 మేళకర్త రాగాలు ఏంటంటే ప్రపంచ సంగీతం మొత్తం ఆ 72 రాగాల్లోనే ఉన్నాయి. ఓకే, అది వి ప్రౌడ్. తెలుగువాడు అది కనుక్కున్నాడని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. 1550లో రామామాచ్యుడు అనే తెలుగువాడు మొట్టమొదటి దానికి ప్రపోజల్స్ పెట్టారు. ఆ తర్వాత వెంకటమక్కి ఆయన చాలా కష్టపడి సెటిల్ చేశాడు. గోవిందాచార్య అనే మూడు వ్యక్తి దాన్ని రాష్ట్రపతి పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు రాష్ట్రపతి స్టాంప్ వేసినట్టుగా డిస్ప్యూట్స్ లేకుండా 72 మేళకర్త రాగాలు ఇవన్నీ ఒక సిస్టమ్ చేసేసారు. అసలు సింపుల్గా మాట్లాడుకుందాం మనం. 72 రాగాలు అడిగారు. నేను ఎప్పుడు సంగీతం గురించి అడిగితే సంగీతం వాళ్ళకి చెప్పను, నేను మీకు అందరికి అర్థమయ్యేట్టుగా మాట్లాడతాను. అది నేను చేసే పని. సంగీతంలో నేను విపరీతంగా మాట్లాడి కనకాంగి ఇలా ఉంటుంది, ఎవరికి అర్థమవుతుంది? అది కావాలన్నాడు ఎటు కూడా చూస్తాడు, అలా మాట్లాడకూడదు. అందుకే మీరు నా వెబ్సైట్ చూస్తే, స్వరనిధి అనే వెబ్సైట్ ఉంది, మీరు చూడండి. మ్యూజిక్ మేడ్ ఈజీ ఫర్ ఆల్, అది నా స్లోగన్. మ్యూజిక్ మేడ్ ఈజీ ఫర్ ఆల్, అది మీకు కనిపిస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే, 72 రాగాలు ఏంటో ఒక్క నిమిషంలో ఈజీగా చెప్తాం. మీకు అర్థమైందా? మీరు తలుపుతే అందరికి అర్థమైనట్టే. సౌండ్ అనేది తెలుసు కదా ప్రతివాడికి. మనకు ఎలా తెలుసు అంటే, ముఖ్యంగా బాగా మనం మాట్లాడుకున్నప్పుడు టప్పన అక్కడ ఏదైనా శబ్దం వచ్చింది అనుకోండి, కళ్ళు మటుకు ధనుమన్ అట్టు వెళ్ళిపోతాయి, చెవులు అట్టు లాగేస్తాయి. ఎందుకని? అక్కడ సౌండ్ వచ్చింది. ఎలా తెలిసింది మీకు అది? వినిపించింది. అంటే సౌండ్ ఒకటి ఉన్నదని, వినిపిస్తే గ్రాస్ప్ చేయగలని తెలుసు కదా, అదే సంగీతం. ఓకే, సూపర్. మీకు వచ్చేసారు నా ట్రాక్లకి. సంగీతం ఎట్లయింది అంటే, ప్రపంచం మొత్తంలో శబ్దాలన్నీ ఒకటే. ప్రపంచంలో మొత్తంలో శబ్దాలన్నీ ఒకటే. అసలు నిజం ఏంటంటే, ఎవడు కనుక్కోలేదు కాబట్టి, గివెన్ బై గాడ్ త్రూ నేచర్. సూపర్. సో సంగీతంలో గొప్పవాడు నేను అది సాధించాను ఎవడు అంటానికి లేదు హక్కు, ఎవడికి లేదు సంగీతంలో. వీఆర్ ఫాలోవర్స్, మనం ఎంజాయ్ చేయటమే. అంటే నేను సీక్రెట్ మొత్తం చెప్పేస్తున్నా. శబ్దం వినపడింది అన్నారు కదా, అలా వినపడే శబ్దాలు మొత్తం 12 ఉన్నాయి. 12. ఓకే, 12 అంటే ఎలా మీరు చెప్పగలరు? రవి గారు బాగండి, తొందరగా అడగండి సార్, వెళ్ళిపోవాలి సార్. సార్ తొందరగా అడగండి సార్, వెళ్ళాలి. చెప్పాను కదా సార్ మీకు తొందరగా వెళ్ళాలని. ఎన్నిసార్లు చెప్పాలని? మీరు గంటని చెప్పారు, 4 గంటలనే. ఏమండి ఇలా కనుక చేశారా, కుదరదు, నేను లేచి వెళ్ళిపోతా. మీరేం గమనించారు నేను మాట్లాడుతుంటే? డిఫరెంట్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. ఏంటి మాడ్యులేషన్తో పాటు ఇంకేం కనిపించారు శబ్దంలో? శబ్దంలో అంటే గంభీర అంటే లో వాయిస్, హై పిచ్. ఇదే సంగీతం. ఓకే, సూపర్. ఇంత విడమర్చి చెప్పేశారు అసలు సంగీతం గురించి. శబ్దం ఒకటి ఉందని చెప్పాను, ఆ శబ్దాలు మొత్తం ఎన్ని భాగాలు చేశారు? 12 భాగాలు చేశారని చెప్పాను. ఆ 12 ఏమిటంటే, రవి గారు ఇంక వెళ్ళిపో, రవి గారు వెళ్ళిపోదాం, రవి గారు వెళ్ళిపోదాం, రవి గారు వెళ్ళిపోదాం అండి, నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను స్టేజెస్గా దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు సౌండ్ని. తిరుపతి కొండెక్కాలంటే 7 మెట్లకి పైన అక్కడ ఉన్నట్టు, కానీ అసెండింగ్ ఆర్డర్లో సౌండ్ని ముక్కలు 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 చేసేసి మెట్లు కట్టేసి 12 మెట్లు పెట్టేశారు. ఒకదాని కూడా తేడా ఏంటంటే, ఒక శబ్దం కన్నా ఇంకో శబ్దం పెద్దది 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 అక్కడ చిన్నది చిన్నది చిన్న చిన్న ఇంటే. అయితే వీటికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని మీకు తెలుసు, ఆ లెక్కలు తెలుసుకున్న వాళ్ళు తెలుస్తుంది. అంటే ఏంటంటే, మొత్తం 12 శబ్దాలు ఉన్నాయి, 12 ముక్కలు అక్కడ పడేసాం. ఈ 12 ముక్కల్ని ఒక చిన్నపిల్లని అక్కడ పెడితే వాడు రకరకాల బొమ్మలు చేసేస్తాడు. ఆ 12నే కాసేపు తోకేస్తాడు, కాసేపు ఏమో చెవేస్తాడు, కాసేపు ముక్కేస్తాడు, కన్నేస్తాడు, వాడి ఇష్టం వచ్చిన డిజైన్లు చేసేసి అలసిపోయి పడుకుంటాడు. ఈ మొత్తం మీరు కెమెరా దగ్గర పెట్టేస్తే మీకు రకరకాల బొమ్మలు కనపడతాయి. ఆ బొమ్మలే 72 రాగాలు. ఫస్ట్ కంపోజ్ చేసిన 72 గంటలు కంపోజ్ చేశారు కదా. ఎస్, అప్పుడు ఏంటంటే, సరే మనవాడు ఎంత గొప్పవాడంటే ఈ 72 మేళకర్త రాగాల పేర్లు పెట్టేశాడు మనవాళ్ళు. దాన్ని వాడుకండరా నాయన అని ప్రపంచానికి ఇచ్చారు. కనుక్కున్నది మనవాళ్ళు, వాడకుండా ఉంది కూడా మనవాళ్లే. అది కష్టం అని చెప్పేసి గోడకు తగిలిచ్చి శీల కొట్టేసి అక్కడ పడేశారు. ఓకే, చాలా కష్టం అది 72 రాగాలు అంటే. ఎంఏ అయిపోయినా తెలియదు, పిహెచ్డి అయిపోయినా తెలియదు, సర్టిఫికెట్లు వచ్చేస్తాయి. అదేదో ముక్కును పెట్టి మనం చేసినట్టుగా ఒక 10 మార్కులకు 5 మార్కులకు ఉంటాయి, దానికి ప్రిపేర్ అవుతారు. కనకాంగి రత్నాంగి గానమూర్తి వనసూతం ఆ రాగాలు ఏవో కంఠస్థం పెడతారు, అయిపోయింది. కానీ ఏం చేశారు, కష్టం అనేటువంటి ఒక చిన్న పేరు పెట్టారు దానికి. కష్టం అని పెట్టడం ఏంటి, చాలా గొప్పవి అంటాను నేను. ఎందుకంటే భారతరత్న పాడారు 72 రాగాలు, పద్మవిభూషణలు పాడారు, పద్మభూషణలు పాడారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ 72 రాగాలు పాడతారు. అంటే మనం పెద్దవాళ్ళు కావడం ఇష్టం లేదా? మనం ఇప్పుడు ఇక్కడే ఉండాలా? కాబట్టి నేనేమంటానంటే, ఇది ఎవరికి అందుబాటులో లేదు. కష్టమని వదిలేసరికల్లా ఇప్పుడు గురువు గారి దగ్గర కూర్చున్నారు, సార్ 72 రాగాలు చెప్పడం, రే నోర్మి నీకు ఎందుకు రా 72,
ఈ చెప్పింది యాడబోయ్, ఈ కళ్యాణ రాగం ఎవడు చాలు నీకు, 72 ఎందుకురా అన్నాడు అనుకోండి, అలానే గురువుగారు అంటాడు, మళ్ళీ అడగలేడు కదా, అడగలేడు కదా. నేనేం చేస్తున్నానంటే డోర్స్ అన్ని ఓపెన్ చేసేసి అసలు రివీలింగ్ ది సీక్రెసీ ఆఫ్ 72, దట్ ఈజ్ మై సబ్జెక్ట్, రివీలింగ్ ది సీక్రెసీ ఆఫ్ 72. అసలు రహస్యం ఉండకూడదు. ఇప్పుడు మీరే చెప్పారు కదండి 72 రాగాలంటే ఏమిటో, ఆ శబ్దాలన్నీ కలిపి చేశారని చెప్పేశారుగా. ఇది ఒక కొన్ని సూత్రాలు కనుక్కున్నాను నేను కొన్ని అమ్మవారి దయతోటి. ఏంటి, 72 గంటల ముందు స్వరపరిచ, గంట రాగం వాయిస్తా ఒక గంట, 72 రాగాలు 72 గంటలు వాయిస్తా చూడకుండా. కానీ వెంటనే ఆనందం కలిపింది, అబ్బో నేను 72 గంటలు వాయిస్తున్నాను ఎవరికన్నా వినిపిద్దామని. ఎవడు వింటాడు, నా బాధ భరించేది ఎవడు, అన్ని దగ్గర భార్య భరించదు, పిల్లలు భరించలేదు, ఫ్రెండ్ అనుకో గంటకు రేపు ఇప్పుడే వస్తారా నీకు, ఎందుకని మళ్ళీ జీవితంలో ఫోన్ ఎత్తాడు, సెల్ ఎత్తాడు, ల్యాండ్ లైన్ చేసిన ఎత్తాడు, ఇక అసలు కనపడితేనే పారిపోతాడు. అమ్మ నాయన వీడు చంపేస్తాడు 72 గంటలని. అప్పుడు ఏమొచ్చింది ఆలోచన, ఈజ్ ఎనీ క్రిస్టల్ ఫార్మేషన్ ఫర్ ఇట్, షాల్ ఐ డూ ఇట్, ఏదన్నా తగ్గించి చెప్పగలనా అన్న ఆలోచన. 72 గంటలు చేసిన 72 రాగాలు 6.5 నిమిషాల్లో ఒకటి, 3.5 నిమిషాల్లో ఒకటి వచ్చింది. ది క్రీమ్ ఎసెన్స్ ఆఫ్ 72 అందులో ఎంతైతే ఉందో ఇందులో కూడా అదే ఉంది మొత్తం. ఇప్పుడు మీరు సెల్లో చూస్తున్నారు యూట్యూబ్లో, బొమ్మలు చిన్నవిగా కనపడతాను అదే బొమ్మలుగా, అవే బొమ్మలు, ల్యాప్టాప్లో చూసిన అదేగా, స్క్రీన్ మీద చూసిన అదేగా, 70mm వేసుకొని చూసిన అదే కదా, నేను చేసింది అదే. భారతదేశంలో సంగీతానికి సంబంధించిన మేధావులు మొత్తం వినారు ఇప్పటి వరకు, మొత్తం అందరూ మొత్తం అవును కంప్లీట్గా విన్నారు. వినపోయే ముందు ఎలా ఉంటారో తెలియదు, కానీ జ్ఞానస్తుల దగ్గర కొన్ని గొప్ప విషయాలు ఉంటాయండి. వాళ్ళకి రాగ భావాలు భేదాలు ఉండవు. ఎప్పుడైతే ఈ 6 నిమిషాల గొప్పతనం ఏంటి, నేను కొత్తది కనుక్కోలేదు, క్రిస్టలైజ్ చేశాను నేను. ఓకే, ఆ రాగం వినపడుతున్నది వాళ్ళకి, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ 5 సెకండ్స్లో దే అండర్స్టాండ్ ది రాగా. అంటే 72, 6.5 నిమిషాల్లో దే ఐడెంటిఫై ది రాగా. యా సూపర్. వాళ్ళు ఆ ఉన్న లక్షణాలని ఎప్పుడైతే గుర్తుపట్టేశారో ఆనందాన్ని ఆపుకోలేక అయిపోగానే వీడియో ఇచ్చేయటం వెంటనే. అసలు వీణాపాణి గారు ఇది మానవ మాత్రలకు వాళ్ళ కాదు, సాక్షాత్తు సరస్వతి అమ్మవారు మీ చేత చేయించింది. మాకు 72 రాగాలు తెలుసు, కానీ ఇది మొట్టమొదటి విషయం ప్రపంచం మొత్తానికి మీరు చేశారు. ఇందులో 72 ఉన్నాయి అని ప్రపంచంలో కొన్ని వందల మంది స్టేట్మెంట్స్ ఇచ్చేసారు. ఓకే, ఇక్కడ నాకు ఎన్ని అక్షరాలు ఉన్నాయి, కన్న కాంగి 4 అక్షరాలు. ఈ 4 అక్షరాలు ఆ రాగం మొత్తం రావాలి, ఇంకా ప్రయోగం బాగా సక్సెస్, ఇంకా అసలు వచ్చేసింది మొత్తం. ఓకే, అప్పుడు కనకాంగి గామా సానిద పమగరిస అయిపోయింది కనకాంగి. ఓకే, ఈ సూత్రాన్ని ఆధారం చేసుకొని ప్రతి రాగం లక్షణం మొత్తం రాగం పేరులోనే ఉంటుంది. ఇక రిమోటు కంట్రోలు, బ్యాటరీ వేయటం, కరెంటు పోవటం ఏముండదు ఇక అసలు. నోటికి ఎవరికైనా అది వచ్చిందంటే కాగితం కలం ఉండకూడదు, అది నా కోరిక. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పదునైన విమర్శలు, లోతైన విశ్లేషణలు, అదిరిపోయే పంచ్లతో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ పోస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.